మేము తెలుగుని ఛానల్ని వచ్చాం. ఈ రోజు ఫాదర్స్ డే కదా, మీరు మీ ఫాదర్ విష్ చేశారా? లేదండి, మర్చిపోయాను. అదేంటండి ఫాదర్స్ డే డాడీకి విష్ చేయడం మర్చిపోవడం ఏంటి? యాక్చువల్లీ మా మదర్ అంటే ఇష్టం, సో మదర్స్ డే గుర్తుంటుంది నాకు ఫాదర్స్ డే. ఓ ఓకే ఓకే ఓకే, వెరీ నైస్. వర్షం, సారీ అండి, మేము తెలుగుని ఛానల్ని వచ్చాం. ఈ రోజు ఫాదర్స్ డే కదా, మీ నాన్నగారికి విష్ చేశారా? వాలంటైన్స్ డే బ్రేకప్ డే తెలుసండి, ఫాదర్స్ డే ఏంటి? ఓ బ్రేకప్ డే అంట. హాయ్ అండి, మేము తెలుగుని ఛానల్ని వచ్చాం. ఈ రోజు ఫాదర్స్ డే కదా, మీ నాన్నగారికి విష్ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్తారా? చెప్పండి బ్రదర్. చెప్పరా? హాయ్ పాపా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నా? హోంవర్క్ రాస్తున్నా. హోంవర్క్? ఓకే. మీ నాన్న ఏరి? టిఫిన్ తేటానికి వెళ్ళారు. ఓకే, మరి ఫాదర్స్ డే కదా, మీ నాన్నగారికి విష్ చేసావా? ఓ, మార్నింగే విష్ చేశాను. వెరీ గుడ్. మరి మీ నాన్నగారు వచ్చేలోపు మీ నాన్నగారి గురించి ఏవైనా విషయాలు చెప్తావా? ఓ చెప్తాను. నాన్న, నాన్నకి మన గురించి చాలా తెలుసు. రాత్రి మనం నిద్రపోవటానికి చందమామ కథలు చెప్తాడు. మనకి భయం వేస్తే చేయి పట్టుకుని ధైర్యం చెప్తాడు. మనం నవ్వుతే తను నవ్వుతాడు. మనం బాధపడితే తను బాధపడతాడు. మనం అలుగుతే తన అలక తీరుస్తాడు. నాన్నకి మన గురించి చాలా తెలుసు, కానీ నాన్న గురించి మనకేం తెలుసు? కోసం నాన్న పడే కష్టం ఏంటో తెలుసా? మనం అడిగింది ఇవ్వలేనప్పుడు నాన్న మనసు పడే ఆత్రం ఏంటో తెలుసా? మన రేపటి కోసం నాన్న పడే తిగులేంటో తెలుసా? తెలుసా? అసలు మనకి నాన్న గురించి ఏం తెలుసు?